వెల్కమ్ టు సాయి క్రియేషన్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మనం విరిగిన పాలతో కోవా ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా విరిగిపోయిన పాలని పూర్తిగా విరిగిపోయేలాగా కొంతసేపు మరిగించుకుందామండి. ముక్కు ముక్కల్లా విరిగిపోవాలి. ఇలా విరిగిపోయిన దాన్ని వాటర్ అంతా డ్రైన్ చేసుకుందామండి. వాటర్ అంతా డ్రైన్ చేసుకుని వాటర్ కంప్లీట్గా డ్రైన్ అయిపోయిన తర్వాత స్టవ్ మీద సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఒక 15 మినిట్స్ పాటు కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. టేస్ట్ కోసం ఇందులో 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవచ్చండి. 3 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ వేసుకుని కలుపుకుంటూ మళ్ళీ ఉడికించుకోవాలండి. పాలు ఇలా విరిగిపోయినప్పుడు వేస్ట్ అని పారేసుకోకుండా ఇలా కోవాలా తయారు చేసుకుంటే మనం ఏమన్నా స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు అందులో వేసుకుని వాడుకోవచ్చు, లేదంటే ఇలా కూడా తినేసేయవచ్చు. బాగుంటుంది, చాలా చాలా బాగుంటుందండి. ఈసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను. వాటర్ కంప్లీట్గా డ్రైన్ అయిపోయే వరకు ఉడికించుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. నేను ఎలాచీ పౌడర్ యాడ్ చేశాను కానీ ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, అందుకనే మీకు కనిపించడం లేదు నేను యాడ్ చేసినట్టు. కంప్లీట్గా వాటర్ అంతా డ్రై అయిపోయేలాగా ఉడికించుకోవాలి. రెడీ, కోవా రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.